सीरियस नीट प्रिपरेशन चेयाली अनुकुंटे वीडियो मीकोसमे 11 12th लांग टर्म एज चेसिना पर्लेदु वीडियो मीकु चाला बागा हेल्प अवुतुंदी ఈ వీడియోలో నేను నీట్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది దానికి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి టైం ఎలా మేనేజ్ చేసుకోవాలి వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ ఏంటి అండ్ ఏ విధంగా చదివితే బయాలజీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో మనం గుడ్ స్కోర్ చేయగలం అని చెప్పేసి ప్రతిదీ డీటెయిల్ గా డిస్కస్ చేయబోతున్నా సో కొంచెం కూడా మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నేను చెప్పే ప్రతి పాయింట్ ని శ్రద్ధగా వినండి ఎందుకు అంటే నేను చెప్పే స్ట్రాటజీస్ ని గనుక మీరు మీ ప్రిపరేషన్ లో యాడ్ చేస్తే అంటే నేను చెప్పినట్టు మీరు ఫాలో అవుతే గనుక మీ ప్రిపరేషన్ గేమ్ ని కంప్లీట్ గా చేంజ్ చేసిస్తే సో కొంచెం కూడా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దామా నీట్ ఎగ్జామ్ గురించి అయితే మీకు తెలుసు కదా ఎవరైతే ఎంబీబీఎస్ ఆర్ బీడీఎస్ చేయాలనుకుంటారో వాళ్ళు ఈ నీట్ యూజీ ఎగ్జామ్ అయితే రాస్తారన్నమాట అంటే నీట్ యూజీలో ఎవరైతే క్రాక్ చేస్తారో వాళ్ళకే ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ అయితే వస్తుంది मरी नीट एला अंटे इधी वन आफ द मोस्ट कॉम्पिटेटिव एग्जाम चाला कॉम्पिटिशन उ सो इंत कॉम्पिटिशन का बट्टी एग्जाम टफ उ सो इलांट एग्जाम की प्रिपेर अयेर तेसकोवा विषय फर्स्ट आफ् आल वये असल नीट एग्जाम रहा अंत नीट प्रिपेर अवतर दी की रीजन एदना इंडचु मे बी डाक्टर अव कला इंडचु लेदे पेरेंट्स कोसम आर एस चालेजलाकोनी रीजन कदा కాకపోతే మీరు ఎందుకు చేస్తున్నారు వై ఐ యామ్ డూయింగ్ ఇట్ అనే క్లారిటీ మీకుంటే ఈ ప్రిపరేషన్ లో చాలా బాగా యూస్ అవుతుంది సరే మాకు మా వై ఏంటో తెలుసు మాకు క్లారిటీ ఉంది ఎందుకు చేస్తున్నామని నెక్స్ట్ ఏంటి అంటే హౌ యు ఆర్ డూయింగ్ ఇట్ మీరు ప్రిపరేషన్ ఎలా చేస్తున్నారు చూడండి ఇక్కడ కాంపిటీటివ్ ఎగ్జామ్ కాబట్టి ఈ కాంపిటీషన్ లో మీరు ముందు ఉండాలంటే మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి మీరు చదివే విధానం గాని మీరు ఎంత టైం ఇస్తున్నారు ఎంత బాగా ఎఫర్ట్స్ పెడుతున్నారు ప్రతిది మ్యాటర్ అవుతది కదా अंदर की 24 अवर्स टाइम उंदी 24 अवर्स लो 8 अवर्स स्लीप की तीसेसी इंकोक 2 अवर्स फुड की इतर एक्टिविटीज की तीसेसना सरे मिगता उन्ना 12 अवर्स मीरु एला यूटिलाइज चेस्तुन्नारु अंटे ई 12 अवर्स टाइम लो मीरु स्टडी की एंत टाइम इस्तुन्नारु अंड मिगता टाइम वेस्ट की एंत टाइम इस्तुन्नारु इवन्नी कूडा मैटर अवुतायि कदा ओकवेळ चदिविना सरे आ चदिविना टाइम कूडा एफेक्टिव गा चदुवुतुन्नारा लेदा ओक प्रापर प्लानिंग तो चदुवुतुन्नारा लेदा इवन्नी कूडा मैटर अवुतायि अन्नमाट మీకు తెలుసా ఈ నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాంట్లో వచ్చే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో చాప్టర్స్ వెయిటేజ్ బట్టి చాప్టర్స్ డివైడ్ చేస్తుంటారు అంటే ఈ ఫలానా చాప్టర్ నుంచి బయాలజీలో ఈ ఫలానా చాప్టర్స్ నుంచి మనకి 3-4 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే కనుక మనకు అర్థమైపోతుంది కదా వెయిటేజ్ బట్టి మనం డివైడ్ చేసుకోవాలి ఇక్కడ స్క్రీన్ మీద చూడండి మీకు రెడ్ కలర్ బార్ ఒకటి అలాగే ఎల్లో అండ్ గ్రీన్ బార్ కనిపిస్తుంది కదా ఈ రెడ్ కలర్ బార్ ఏదైతే ఉందో ఈ రెడ్ కలర్ బార్ లో ఎలాంటి చాప్టర్స్ ఉంటాయంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ అంటే ఈ చాప్టర్స్ అయితే అస్సలు మనం వదిలిపెట్టవద్దు ఇందులోంచి ఖచ్చితంగా మనకి 2-3 క్వశ్చన్స్ ఖచ్చితంగా నీట్ లో వస్తాయి అని అన్నట్లు ఉంటాయి చూడు ఆ చాప్టర్స్ అన్నిటిని ఈ రెడ్ కలర్ బార్ లో మనం వేసేయాలి ఈ ఎల్లో కలర్ బార్ ఏదైతే ఉందో ఇందులో మరీ ఇంపార్టెంట్ కాదు మరీ అసలు వదిలేయలేము సెకండ్ ప్రయారిటీ లాగా ఫస్ట్ ప్రయారిటీ రెడ్ బార్ లో ఉన్న చాప్టర్స్ అయితే సెకండ్ ప్రయారిటీ ఎల్లో బార్ లో తర్వాత ఈ గ్రీన్ కలర్ బార్ కనిపిస్తుంది కదా ఇందులో మనము లైక్ కొన్ని చాప్టర్స్ ఉంటాయి లైక్ ఇందులో నుంచి క్వశ్చన్స్ వస్తే లేదంటే లేదు ఒకవేళ వచ్చిన ఒకటి రెండు క్వశ్చన్స్ ఉంటాయి చూడు అలాంటివి ఇందులో వేయాలి ఈ విధంగా మనము చాప్టర్స్ ని డివైడ్ చేసుకొని చదవాలన్నమాట సో అంత బానే ఉంది స్ట్రాటజీ బానే ఉంది ఇలా చాప్టర్ వైస్ డివైడ్ చేసుకొని చదవడం కానీ మనకి హైలీ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ ఏవి అండ్ నార్మల్ చాప్టర్స్ ఏవి అని ఎలా తెలుస్తుంది అని చెప్పేసి ఆలోచిస్తున్నారు కదా ఎక్కువ ఆలోచించకండి ఇంతవరకు చెప్పా కాబట్టి అవి కూడా నేనే ఇస్తా సో వన్ బై వన్ ఒక్కో సబ్జెక్ట్ గురించి వాటి ఇంపార్టెంట్ చాప్టర్స్ అండ్ అలాగే ఏ విధంగా చదవాలి బయాలజీ ఏ విధంగా చదవాలి కెమిస్ట్రీ ఏ విధంగా చదవాలి అండ్ ఫిజిక్స్ ఏ విధంగా చదవాలని వన్ బై వన్ మనం డిస్కస్ చేద్దాం ఆ లోపు మీరు ఏం చేయాలంటే మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మోస్ట్ ఆఫ్ ద నీట్ ఆస్పిరెంట్స్ కి బయాలజీ ఫేవరెట్ అయి ఉంటది కదా సో బయాలజీ సబ్జెక్ట్ అయితే చూద్దాము ఇక్కడ స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్నాయి కదా ఈ చాప్టర్స్ ఫాస్ట్ ఫాస్ట్ గా వీటిని స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు బాగా యూస్ అవుతాయి ఈ ఇవన్నీ లైక్ ఇందులో మీకు అక్కడ చూడండి కనిపిస్తది సో తీసుకున్నారా స్క్రీన్ షాట్ ఓకే ఇప్పుడు బయాలజీకి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలంటే ద బెస్ట్ బుక్ ఏంటి బయాలజీ చదవడానికి అంటే ఎన్సీఆర్టీ ఎన్సీఆర్టీ తప్ప వేరే ఏది వాడకండి ఇంకోటి ఏంటంటే ఆ చదవడం కూడా ఫస్ట్ ఎన్సీఆర్టీ చదివి వెళ్ళి లెక్చర్ వినకూడదు ఫస్ట్ లెక్చర్ విని ఆ లెక్చర్ వింటూ నోట్స్ రాసుకొని ఆ నోట్స్ చదివి తర్వాత మీరు ఎన్సీఆర్టీ చదవాలి ఈ ఎన్సీఆర్టీ ఎలా ఉంటుందంటే సింపుల్ లాంగ్వేజ్ అన్నట్టే ఉంటుంది కానీ అస్సలు అర్థం కాదు సో ఫస్ట్ మీరు లెక్చర్ వినండి తర్వాత నోట్స్ రాసుకోండి ఆ నోట్స్ చదివిన తర్వాత ఎన్సీఆర్టీ చదవండి
ఈ బయాలజీ ఎన్సీఆర్టీస్ లో చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ప్రతి లైన్ హైలైట్ చేసేస్తారు. పింక్ బ్లూ ఎల్లో ఈ హైలైటర్స్ ఉంటాయి కదా, ప్రతి లైన్ హైలైట్ చేసేస్తారు. అంత చేయాల్సిన అక్కర్లేదు, ఎవ్రీ లైన్ హైలైట్ చేసుకుంటూ పోతూ బుక్ అంతా హైలైట్ చేయాలి. ఎందుకంటే ఎవ్రీ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే బయాలజీలో సైంటిస్టుల నేమ్స్ అండ్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ ప్రతివీ ఏవైతే మనం ఎందుకు అడుగుతారులే అని అనుకుంటామో అవే అడుగుతారు. సో ఎవ్రీథింగ్ క్లియర్గా చదవండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు చదివేటప్పుడు ఎలా చదవండి అంటే, ఒక క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసే పర్సన్ ఎలా అయితే క్వశ్చన్ వేస్తాడో ఆ విధంగా ఆలోచించండి. సపోజ్ మీరే ఒక క్వశ్చన్స్ ప్రిపేర్ చేయాలి అంటే ఒక పారాగ్రాఫ్ చదివారు ఎన్సీఆర్టీలో, ఆ పారాగ్రాఫ్లో మీరు ఏమేమి క్వశ్చన్స్ వేయగలుగుతారు, వాట్ ఈజ్ ఇట్, వై ఈజ్ ఇట్, హౌ ఈజ్ ఇట్, ఈ టైప్లోనే ఉంటాయి క్వశ్చన్స్. సో ఆ పారాగ్రాఫ్ చదివి ఆ పారాగ్రాఫ్ అర్థం చేసుకొని అంటే కాన్సెప్చువల్ లెర్నింగ్ అయిపోయిన తర్వాత మీరు క్వశ్చనింగ్ చేసుకోవాలి, ఈ పారాగ్రాఫ్ నుంచి నేను ఎన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేయగలుగుతా. అలా మీరు క్వశ్చన్స్ ప్రిపేర్ చేసే రేంజ్లో చదివారంటే మీకు కాన్సెప్ట్ అంతా మైండ్లో ఉంటుంది, అంటే బయాలజీ మీద మీకు కమాండ్ వచ్చేస్తుంది కంప్లీట్గా. సో దట్ మీరు బాగా స్కోర్ అయితే చేయగలుగుతారు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయినా సరే, లేదు అంటే మనకు మెటీరియల్లో వెనకాల ఉంటాయి కదా క్వశ్చన్స్, ఇలా అయినా సరే. అండ్ ఇంకోటి నేను చెప్పాను కదా, మీరే క్వశ్చన్స్ ఫామ్ చేయండి అని. ఈ విధంగా మీరు బయాలజీ చదివితే చాలా బాగా గుర్తుంటుంది. అండ్ కొంతమంది ఏం చేస్తారంటే ఆ బుక్ కొనుక్కుంటా, ఈ బుక్ కొనుక్కుంటా, అందులో అన్ని క్వశ్చన్సే ఉంటాయని చెప్పేసి అనుకుంటారు. సో ఏ బుక్ కొనుక్కున్నా సరే ఎన్సీఆర్టీ ఈజ్ మెయిన్. ఫస్ట్ ఎన్సీఆర్టీ మీద ఫోకస్ చేయండి. నేను చెప్పాను కదా లెక్చర్ వినాలి అండ్ తర్వాత నోట్స్ రాసుకోవాలి, నోట్స్ చదివిన తర్వాత ఎన్సీఆర్టీ చదవాలి, మీకు ఒక క్లారిటీ వచ్చేస్తారు. వన్ షాట్ వీడియోస్ ఉంటాయి కదా అవి చూడండి. మీరు ఒకవేళ మీకు హిందీ అర్థమవుతుంది, నాకు హిందీ అర్థమవుతుంది అని మాట్లాడానికి రాదు, ఓకే ఐ కెన్ అండర్స్టాండ్ హిందీ అని అంటే మనకి వేదాంత వాళ్ళు చెప్తారు, లైక్ మంచి మంచి క్లాసెస్ చెప్తారు. అండ్ అలాగే అన్అకాడమీ కానీ, లేదు అంటే మన రోషిణి ముఖర్జీ మ్యామ్ కూడా చెప్తారు, మంచి మంచి ఛానల్స్ లైక్ ఉన్నాయి. లేదు మనకి ఎందుకు హిందీ ఎందుకు తెలుగులో ఏమైనా ఉన్నాయంటే వేదాంత వాళ్ళు తెలుగు ఛానల్ కూడా స్టార్ట్ చేశారు. సో అందులో కూడా క్లాసెస్ చెప్తున్నారు, మీరు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. కెమిస్ట్రీ సిలబస్ గురించి చూసినట్లయితే మనకి 55% క్లాస్ 12th నుంచి ఉంటే మిగతా 45% క్లాస్ 11th నుంచి ఉంటుంది. అంటే ఇక్కడ మనకి క్లాస్ 12th అండ్ 11th రెండు ఇంపార్టెంటే కెమిస్ట్రీకి. అయితే ఈ కెమిస్ట్రీలో క్వశ్చన్స్ కూడా ఎలా అడుగుతారు అంటే 80% క్వశ్చన్స్ మీకు కనుక కాన్సెప్ట్ మీద నాలెడ్జ్ ఉంటే ఈజీ క్వశ్చన్సే ఉంటాయి. 80% ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, మిగతా 10 ఏమో కొంచెం క్యాలిక్యులేటివ్ ఉంటాయి, అలాగే ఇంకో 10% వచ్చేసి కొంచెం డీప్ క్వశ్చన్స్ ఉంటాయి. అయితే మీరు ఎవరైతే లైక్ ఫిజిక్స్ కొంచెం వీక్ ఉన్నా నేను అని అనుకుంటారో, మీరు రెండు సబ్జెక్ట్స్ని బ్యాక్ బోన్లా చూసుకోండి. ఆబ్వియస్లీ బయాలజీ అందరి ఫేవరెట్ సబ్జెక్ట్, ఆ బయాలజీలో స్ట్రెంగ్త్ ఉండాలి, మీకు కమాండ్ ఉండాలి, లైక్ ఇందులో 360 out of 360 నేను స్కోర్ చేయగలుగుతా, ఆ మాత్రం నాలెడ్జ్ నాకు ఉంటుంది, లైక్ అంతా నేను చేయగలుగుతా అని. అలాగే బయాలజీతో పాటు కెమిస్ట్రీ, కెమిస్ట్రీ కూడా ఎక్కడ ఒక మార్క్ పోనివ్వకుండా నేను ప్రాక్టీస్ చేయగలుగుతా, కమాండ్ తెచ్చుకుంటా అన్నట్టు మీరు చూసుకుంటే మీకు సీట్ వచ్చే ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది. తర్వాత మీరు ఫిజిక్స్లో అవుట్ ఆఫ్ అవుట్ తెచ్చుకోకపోయినా సరే మీకు ఈ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఇవి బెనిఫిట్ అవుతాయి అన్నమాట. అయితే కెమిస్ట్రీ కూడా బేసిక్స్ ఉంటాయి చూడండి, ఈ బేసిక్స్ మీద బాగా ఫోకస్ చేయండి. కెమిస్ట్రీ మీకు రావట్లేదు అంటే ఏంటి, మన బేసిక్స్ బాగాలేవు కాబట్టి మనం అక్కడ డిఫికల్టీ ఫేస్ చేస్తున్నాం. లైక్ ఎవరైతే 9th 8th స్టూడెంట్స్ ఉంటారో కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానీ స్టడీస్ నెగ్లెక్ట్ చేస్తుంటారు కదా, అలా అస్సలు చేయకండి, తర్వాత చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పటి నుంచే ఫోకస్డ్గా చదవడం అలవాటు చేసుకోండి. లైక్ ఈ పీరియాడిక్ టేబుల్ కానీ మోల్ కాన్సెప్ట్స్ కానీ ఇవన్నీ మీరు ఏమంటారు, బేస్ ఏదైతే ఉంటుందో ఆ బేస్ స్ట్రాంగ్ ఉంటే ముందు ముందు చదివేదంతా మనకి మంచిగా అర్థమవుతుంది అన్నమాట. సో ఎవరైనా 8th 9th 10th వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్లయితే నెగ్లెక్ట్ చేయకండి, ప్రాపర్గా చదువుకోండి. ఎందుకంటే మీరు వన్స్ ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత రిగ్రెట్ అవుతారుకి, అరే అప్పుడు చదివి ఉంటే బాగుండేది కదా, ఇప్పుడు ఇంత డిఫికల్టీ అవుతుంది అని చెప్పేసి రిగ్రెట్ అవుతారు. సో ఇప్పటి నుంచే ఫోకస్డ్గా చదవండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ ఎన్సీఆర్టీ బెస్ట్ కెమిస్ట్రీకి. అండ్ అలాగే పీవైక్యూస్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, ఈ నీట్ వాళ్ళు కూడా జేఈ మెయిన్స్ ఎగ్జామ్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మీరు చేస్తే ఫిజిక్స్ కెమిస్ట్రీకి మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది అదేంటి మేము నీట్ కదా జేఈ మెయిన్స్ ఎందుకు చేయాలి అని అంటే, సో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ జేఈ మెయిన్స్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కనుక చేస్తే మీకు చాలా బాగా ప్రాక్టీస్ అవుతుంది అండ్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి కూడా. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తూ అండ్ ఎన్సీఆర్టీ చదువుతూ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాని మీద కమాండ్ ఉండాలన్నమాట. సో ఈ విధంగా మీరు కెమిస్ట్రీ అయితే చదువుతూ వెళ్తే చాలా మంచి స్కోర్ చేయగలుగుతారు.
కెమిస్ట్రీకి సంబంధించిన ఇంపార్టెంట్ చాప్టర్స్ వెయిటేజ్ బట్టి నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను. సో ఫాస్ట్గా ఇవి స్క్రీన్ షాట్ తీసుకోండి, ఈ ప్రియారిటైజ్ చేసుకొని అలా చదువుతూ రండి, సో దాట్ మీకు ప్రిపరేషన్లో చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫిజిక్స్. చాలా మందికి ఫిజిక్స్ అంటే భయం ఉంటుంది, అండ్ కొందరికి ఫిజిక్స్ అసలు నచ్చదు. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏం చేస్తారంటే కంప్లీట్గా ఫిజిక్స్ని అవాయిడ్ చేసేసి ఓన్లీ బయాలజీ అండ్ కెమిస్ట్రీ చేస్తుంటారు. ఫిజిక్స్ మనకి ఎందుకు నచ్చదు అంటే బయాలజీలో మనకు మంచి మార్క్స్ వస్తాయి కాబట్టి బయాలజీ ఇస్ ద ఫేవరెట్ సబ్జెక్ట్. ఫిజిక్స్లో రావు కాబట్టి ఫిజిక్స్ కొంచెం ఫిజిక్స్ అన్నట్లు అనిపిస్తుంటుంది. బట్ ఫిజిక్స్ ఏదైతే ఉందో ఫిజిక్స్లో కూడా మీరు బేసిక్స్, ఏమైతే బేస్ సబ్జెక్ట్స్ ఉంటాయో వాటి మీద ఫోకస్ చేస్తే మీరు చాలా బాగా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళగలుగుతారు. ఇప్పుడు ఎన్సీఆర్టీ ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా ఫిజిక్స్లో, అవి చేయండి. కొంచెం సింపుల్ సింపుల్ ఉంటాయి ఈ ఎన్సీఆర్టీ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి చేస్తే ఏంటంటే అరే సింపులే కదా, మన మైండ్కి మనం ఎలా అంటే పిల్లలకి ఫస్ట్ చాక్లెట్ ఇచ్చి అలవాటు చేయిస్తాం కదా, ఆ విధంగా మన మైండ్కి కొంచెం సింపుల్ సింపుల్ ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటే దానికి ఇంట్రెస్ట్ వస్తుంది. సో మీరు మెల్లమెల్లగా ఇంప్రూవ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఫిజిక్స్కి కూడా నేను డివైడ్ చేశాను లైక్ రెడ్ జోన్, ఎల్లో జోన్ అండ్ గ్రీన్ జోన్ అని. నేను స్క్రీన్ మీద వేస్తాను, సో మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ లెసన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వన్ బై వన్ మీరు చేస్తూ వెళ్ళిపోండి. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫిజిక్స్లో మీకు ఏమైనా టఫ్ చాప్టర్స్ ఉన్నాయి అస్సలు అవ్వట్లేదు రావట్లేదు అంటే వదిలేసేయండి, మనకు టైం చాలా తక్కువ ఉంది. సో ఒక్క చాప్టర్ మీద టైం అంతా పెట్టే బదులు మిగతావి చూసుకుంటే బెస్ట్ కదా. సో టఫ్ అనిపిస్తే వదిలేసేయండి, అండ్ ఏదైతే నేను వెయిటేజ్ వైజ్ ఇచ్చానో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ బయాలజీ కానీ మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చేయడము, మాక్ టెస్ట్ అటెండ్ చేయడం అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనము 10th క్లాస్ వరకు ఎలాంటి ఎగ్జామ్స్ రాస్తామంటే థియరీ ఎగ్జామ్స్ రాస్తాం. మనం చదువుతాము, అర్థం చేసుకుంటాం, ఆ థియరీలా రాసేది మనకు అలవాటు ఉంటుంది. బట్ వన్స్ ఇంటర్మీడియట్లో కూడా మనం అట్లానే రాస్తాం, బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో థియరీ కాదు, మనం చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే చూస్ చేయాలి కాబట్టి సడన్గా ఏంటంటే థియరీ రాసి రాసి అలవాటు ఉంటుంది కాబట్టి మనం ఇలాంటి టెస్ట్ అటెండ్ చేస్తే చాలా తక్కువ మార్క్స్ వస్తాయి. 10th క్లాస్ దాకా టాపర్ ఉన్న అబ్బాయికి లేదా టాపర్ ఉన్న అమ్మాయికి కూడా ఈ నీట్ మార్క్ టెస్ట్లలో తక్కువ వస్తాయి. దట్ డజంట్ మీన్ మీకు నాలెడ్జ్ లేదని కాదు, అలా కాదు, కాకపోతే మనకి ఇది అలవాటు లేదు కాబట్టి ఇందులో కొంచెం తక్కువ వస్తాయి. సో ఇట్స్ ఓకే. అండ్ ఈ మార్క్ టెస్ట్ మాత్రం అటెండ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. అండ్ ఫిజిక్స్కి అండ్ కెమిస్ట్రీకి, లైక్ కెమిస్ట్రీలో కూడా అండ్ ఫిజిక్స్లో కూడా ఫార్ములాస్ ఉంటాయి కదా, ఈ ఫార్ములాస్ అన్నీ ఒక షీట్లో రాసుకోండి. లైక్ ఒక పేపర్, లైక్ పేపర్ ఒక 2-3 పేపర్స్ పెట్టి ఫార్ములాస్ అన్నీ దాంట్లో నోట్ చేసి పెట్టుకోండి, ఎప్పటికప్పుడు అవి రివైజ్ చేసుకుంటూ ఉండండి. సో మీకు ఇప్పుడు ఏ సబ్జెక్ట్ని ఏ విధంగా చదవాలి, ఎలా చదవాలి అండ్ కంప్లీట్ క్లారిటీ అయితే వచ్చింది కదా. సో ఇక్కడ నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా ఏంటి అంటే, మీరు ఒకవేళ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నట్లయితే మీకు ఎవ్రీ వీకెండ్ ఎగ్జామ్స్ పెడతారు కదా, ఆ ఎగ్జామ్స్లో తక్కువ మార్కులే వస్తాయి. తక్కువ మార్కులు వచ్చినంత మాత్రాన అరే ఇంకా నాకు తక్కువ మార్కులు వచ్చేసినాయి, ఫీజు కట్టేసినా నాకు వస్తుందో రాదో ఇట్లా ప్యానిక్ అయిపోయి ఎంతో ఓవర్ థింక్ చేయకండి. తక్కువ మార్కులే వస్తాయి, తక్కువ మార్కులు వస్తేనే మంచిది. అసలు ఈ ఎగ్జామ్స్ మ్యాటర్ కాదు, ఈ మాక్ టెస్ట్ మనం ఇచ్చేవి. ఇందులో తక్కువ వస్తేనే కదా మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు, ఏం మిస్టేక్ చేస్తున్నారు అని తెలుసుకునేది. సో మీరు మాక్ టెస్ట్ రిజల్ట్ రాగానే ఎక్కడేం మిస్టేక్ చేసినాము, ఏం మిస్టేక్ అయింది, సో ఏంటి అని ఎవ్రీథింగ్ తెలుసుకుంటూ ఉంటే ఎగ్జామ్కి ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. మీరు తక్కువ వచ్చినాయి కదా అని ఆలోచిస్తూ కూర్చుంటే మీరు నెక్స్ట్ ఎగ్జామ్కి మీరు ప్రాపర్గా ప్రిపేర్ అవ్వలేరు. సో ప్రిపరేషన్ బాగాలేకపోతే మళ్ళీ తక్కువ వస్తాయి, డిమోటివేషన్ వచ్చేస్తుంది, ఇలా ఓవర్ థింకింగ్తో మీరు ప్రాపర్గా ఫోకస్ చేయలేరు, సో ఇయర్ అంతా వేస్ట్ అయిపోతుంది. మీ మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. సో మీరు అసలు ఏమీ లైక్ కూల్గా ఉండడానికి ట్రై చేయండి, ఓన్లీ ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయండి. డిస్ట్రాక్షన్స్ అంటారా, మీకు తెలుసు కదా వై యు ఆర్ డూయింగ్ ఇట్ అని మీకు క్లారిటీ ఉంది, హౌ యు ఆర్ గోయింగ్ టు డూ ఇట్ అనే క్లారిటీ ఉంది, వాట్ యు ఆర్ డూయింగ్ అనేది కూడా మీకు క్లారిటీ ఉంటాయి. లైక్ మీరు ఏం చేస్తున్నారు, మరి మీకు వై ఏంటో తెలుసు, హౌ యూ వాన్ డూ ఇట్ తెలుసు, బట్ మీరు ఏం చేస్తున్నారు, చదువుతున్నారా లేకపోతే డిస్ట్రాక్ట్ అయిపోతున్నారా, ఇది మాత్రం మీరు డిసైడ్ చేసుకోవాలి. సో డిస్ట్రాక్షన్స్ అనేవి మీ ఒక్కరికే కాదు ప్రతి ఒక్కరికి ఉంటాయి. కాకపోతే మన వై ఎంత స్ట్రాంగ్ ఉంటే మనం అంత మంచిగా డిస్ట్రాక్షన్స్ అనేవి అవాయిడ్ చేయగలుగుతాం. సో మనకి ఎలాంటి డిజైర్ ఉండాలంటే ఒక బర్నింగ్ డిజైర్ ఉండాలి, ఏదేమైనా సరే ఇది నేను చేయాలి అనే డిజైర్ ఉండాలి. అప్పుడు ఎన్ని డిస్ట్రాక్షన్స్ వచ్చినా సరే మనం వాటిని ఈజీగా అవాయిడ్ చేయగలుగుతాం అన్నమాట. సో అండ్ మీరు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే నీట్ ఎగ్జామ్ రాస్తారో 18-22 మధ్యలో ఉంటారు కాబట్టి రిలేషన్షిప్స్ అని అవన్నీ ఇవన్నీ ఉంటాయి కదా, అంటే రిలేషన్షిప్ కంప్లీట్గా తీసండి, బ్రేకప్ చేసుకోండి అలా ఏం చెప్పట్లేదు నేను. కాకపోతే మీరు ప్రియారిటైజ్ చేసుకోవాలి ప్రతిదీ. మీరు ఇప్పుడు ఒక ఎగ్జామ్ రాయాల్సి ఉంది, వెరీ కాంపిటేటివ్ ఎగ్జామ్, దాన్ని రాస్తే మీకు అంత డ్రీమ్
ఏమంటారు లైక్ మీరు దానికోసమే వర్క్ చేస్తున్నారు కదా, సో మీ పార్ట్నర్కి అర్థమయ్యేలా చెప్పండి, మీ టైంని మేనేజ్ చేసుకోండి. అండ్ టైం మేనేజ్మెంట్ అనేది మీకు పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం లేదు, లైక్ యు నో హౌ టు మేనేజ్ టైం, మీ ప్రియారిటీస్ బట్టి టైం అనేది ఉంటుంది కాబట్టి. సో బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఈ ప్రిపరేషన్లో నిద్రపోకుండా, తిండి తినకుండా హెల్త్ని నెగ్లెక్ట్ చేయొద్దు, ఎందుకంటే హెల్త్ని నెగ్లెక్ట్ చేస్తే మళ్ళీ అది మన స్టడీస్ మీద ఎఫెక్ట్ చేస్తుంది. ప్రాపర్ హెల్త్ లేకపోతే ప్రాపర్గా ఫోకస్ చేయలేము, సో ప్రాపర్గా ఫోకస్ చేయలేకపోతే నీట్ క్రాక్ చేయలేము. సో బాగా చదువుకోండి, మంచి హెల్త్ ఉంచుకోండి, అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఎవరైనా మీ ఫ్రెండ్స్లో కూడా నీట్ ప్రిపేర్ అవుతున్నట్టే వాళ్ళకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.